Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏమన్నా సరేమా ఏం ఆదేశించాడు నాకేదో నాకైతే తెలియదు కానీ నేను ఏమిచ్చాడు ఆదేశాలు తెలియదు కానీ నేను మాత్రం ఒక విషయం చెప్తున్నాను. ఒకసారి గౌరవం గెలిచిన శాసనసభ్యుడు లేదు ఒక బాధ్యత గల ఒక వ్యక్తి ఒక కార్యకర్త జరుగుతున్న ఈ విపత్కరణ పరిస్థితుల్లో వచ్చి వాటిని వారు క్షుణ్ణంగా పర్యవేక్షించడం అలాగే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం అంటే వాటిని పర్యవేక్షిస్తూ అది అర్హులు వారికి అందే ఏర్పాటు చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రతి పౌరుడికి ప్రతి పార్టీ కార్యకర్తకి ప్రతి శాసనసభ్యుడికి అది ఒక ధర్మం. దాన్ని ఎవరు అడ్డుపెట్టడానికి కానీ దాన్ని ఎవరు కాదన్నాను కానీ వీలు లేదు. ఎవరైనా దాని మీద ఏమైనా కామెంట్ చేస్తే అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. ఇది ఒక ధర్మం. ఒక శాసనసభ్యుడు వచ్చి చూస్తూ అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తే సంక్షేమ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తప్ప ప్రజాప్రతినిధి కాదా? ప్రజాప్రతినిధికి హక్కు లేదా? వినండి వినండి వినండి, చెప్తున్నాం కదా, మాకు తెలుసు కదా ప్రజాప్రతినిధి ఎవరు ప్రజాప్రతినిధి కాదా అని. ఎవరు కాదనో ఒక బాధ్యతగా ఒక పార్టీ ఒక బాధ్యతగా ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకి అది పద్ధతిగా గ్రామాలను అందుతుందా లేదా? అది అర్థదాడికి అరుడైన అర్థాడికి అందుతుందా లేదా? ఆ కార్యక్రమం చెందుతుందా లేదని చూసుకొని బాధ్యత వారికి లేదా? అది చేసి తప్ప అవసరమైతే వాళ్ళు కూడా చేయాలి. అంతేగాని దుర్దానికి వచ్చి పెట్టుకొని ఇలాంటి సమయాల్లో వచ్చి రాజకీయాలు మాట్లాడడం నాకైతే చాలా అసహ్యంగా ఉంది, చాలా అసభ్యంగా ఉంది. దయచేసి ఇలాంటి మాటలు కానీ కానీ తట్టి పెట్టాలి అనేది నా తలగా ఇలాంటి కార్యక్రమానికి. ఓకేనా? వస్తాను బాబు, థ్యాంక్ యూ. అది మన మనసు అది 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 కేంద్రం తాలూకు ప్రభుత్వం అది అవినీతి చేస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితికి అయితే 14 తర్వాత లాక్డౌన్ ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పోవాలి, దేమ్రా ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకూడదు అని ఒక మానవత్వం కోరుకున్న ఒక సమాజంలో ఉన్న వాళ్ళుగా మన తాలూకు అభిమతమంది భగవంతుడు దాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.